హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం మరొక నోటిఫికేషన్ విడుదలైంది టెన్త్ క్లాస్ ఏదైనా డిగ్రీ విద్యార్థులు కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చు ఎటువంటి రాత పరీక్ష ఉండదు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇక ఈ పోస్టులకి మేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ తెలుసుకున్న ఫ్రెండ్స్ వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ గ్రూప్ టూ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి అందించడం జరుగుతోంది సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్ తో క్లాసెస్ ఉంటాయి యాప్ కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అన్నట్లయితే ఫస్ట్ పేజ్ లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే యాప్ లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ ని బై చేసుకోవచ్చు మీరు గ్రూప్ టూ కంటెంట్ పై క్లిక్ చేసినట్లయితే సిలబస్ కంటెంట్ అంతా కనిపిస్తుంది ఫ్రెండ్స్ తర్వాత మీరు కంటెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాతనే కోర్స్ ని బై చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మనకి పత్రికా ప్రకటన రూపంలో మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది మొత్తం ఐదు రకాల పోస్ట్లను అయితే భర్తీ చేస్తున్నారనమాట టెన్త్ క్లాస్ డిగ్రీ అర్హతలతో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది మనకి నోట్ నోటిఫికేషన్ ఏ జిల్లా నుంచి వచ్చిందంటే ఇక్కడ చూడొచ్చు మరియు ఏలూరు జిల్లా నుంచి అయితే వచ్చింది జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయము ఏలూరు జిల్లా ఏలూరు నుంచి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట ఉ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ స్కీమ్ నందు ఉన్నటువంటి వివిధ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేయాల్సిందైతే ఉంటుందన్నమాట ఈ పోస్టు పొందేటటువంటి అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందైతే ఉంటుంది ఇక్కడ ఫస్ట్ టెన్త్ క్లాస్ అర్హతతో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలను చూసుకుంటే లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులు టోటల్గా పన్నెండు పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి ఫ్రెండ్స్ మస్ట్ పాస్ ఎస్ఎస్సి ఆర్ టెన్త్ క్లాస్ అనేసి ఇచ్చారు కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అయితే ఉన్నాయి ఇవి కూడా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు ఆరు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పోస్టులకి ఏదైనా డిగ్రీ విద్యార్థి కలిగి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ పీజీ కంప్యూటర్ కంప్యూటర్స్ కోర్స్ కంప్లీట్ అనే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదంటే కనుక మీరు చదివినటువంటి డిగ్రీలో కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్టుగా కలిగి ఉండి డిగ్రీ పూర్తయినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇవి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు కాబట్టి ఖచ్చితంగా కంప్యూటర్ అనేది వచ్చి ఉండాల్సింది అయితే ఉంటుందన్నమాట అంటే డిగ్రీలో కంప్యూటర్ సబ్జెక్ట్ అంటే బీఎస్సి కంప్యూటర్స్ కావచ్చు అలాగే బీకామ్ కంప్యూటర్స్ కావచ్చు అలాగే బీటెక్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా ఇటువంటి అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నాయి ఈ పోస్టులకి డిఎంఎల్టీ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు కానీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫార్మసిస్ట్ పోస్టులు కూడా పది పోస్టులు అయితే ఉన్నాయి ఈ పోస్టులకు వచ్చేసిన డి ఫార్మసీ కానీ ఫార్మసీ కానీ అర్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు తర్వాత స్టాఫ్ నర్స్ పోస్టులు అత్యధికంగా ఇరవై ఐదు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి బీఎస్సీ నర్సింగ్ పూర్తయినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మెడికల్ ఆఫీసర్ పోస్టులు పదకొండు పోస్టులు అయితే ఖాళీలు ఫ్రెండ్స్ ఎంబీబీఎస్ విద్యార్థి కలిగినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సెప్టెంబర్ పదకొండవ తారీఖు నుంచి సెప్టెంబర్ పదహారవ తారీఖు వరకు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం ఏలూరు ఆఫీస్లో అప్లికేషన్ ఫామ్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాకపోతే అప్లికేషన్ ఫామ్ కూడా ఈ నోటిఫికేషన్తో పాటు చివరిలో ఉంటాయన్నమాట అప్లికేషన్ ఫామ్స్ ఇక్కడ ఇవి అప్లికేషన్ ఫామ్ ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రింట్ తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని అప్లికేషన్ ఫామ్కి జతపరిచి ఈ పోస్ట్కి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందైతే ఉంటుందన్నమాట సెప్టెంబర్ పదహారవ తారీఖులోపు ఫ్రెండ్స్ సెప్టెంబర్ పదహారవ తారీఖు చివరి రోజు సెప్టెంబర్ పదకొండవ తారీఖు నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుంది ఎటువంటి రాత పరీక్ష ఉండదు ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మీకు వచ్చినటువంటి మార్కుల మెరిట్ అలాగే ఎక్స్పీరియన్స్ని ఆధారంగా చేసుకునేసి అభ్యర్థులని సెలెక్ట్ చేస్తారు అలాగే మీరు మీ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి చదువు ఎప్పుడైతే పూర్తయి ఉంటుందో అప్పటి నుంచి సంవత్సరానికి ఒక మార్కు చొప్పున పది సంవత్సరాల వరకు పది మార్కులు వేటేజ్ రూపంలో ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఇది సెలక్షన్ ప్రాసెస్ రాత పరీక్ష మాత్రం ఉండదు ఫ్రెండ్స్ ఓసారి నోటిఫికేషన్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి మీ మొబైల్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అనేది చదువుకొనేసి ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి